హుషారుగా ఉన్నారా? హుషారుగా కనపడుస్తున్నారు. ఏమమ్మా చెల్లెమ్మలు అందరూ చెప్తున్నారు, హుషారుగా ఉన్నారా లేదా? ఏం తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ పత్రిక వాళ్ళు కూడా హుషారుగా ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఏదో మీటింగ్, ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు మీరందరూ చూస్తే మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100కి 1000% మనమే గెలుస్తున్నాం, గెలవాలి. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచం మొత్తం జయించిన అలెగ్జాండర్ గారు ఆయన విజయ రహస్యాలు అయితే చెప్తాడు, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సమర్థవంతమైన సైన్యం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క అలెగ్జాండర్ గా భావిస్తారు కాబట్టి ప్రపంచాన్ని ఎన్నిసార్లైనా నేను జయిస్తాను, అది నా సైన్యం యొక్క గొప్ప విషయమని అలెగ్జాండర్ గారు చెప్తారు. తమలో మనకు 65 లక్షల సైన్యం ఉంది, పసుపు సైన్యం. మనకు సపోర్ట్ ఇస్తూ 1 కోటి మంది డాక్రా సంఘాల్లో మా చెల్లెలు ఉన్నారు. ఇంతమంది చెల్లెలుండి ఏ నాయకుడు ఉండడు, అది నా ఒక్కరికి తగ్గింది. నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మనం చేశాం, అది మన సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చేసే కార్యక్రమాలు ఇంకో పక్క జిల్లాలో మీరు చూస్తే, ఒక పక్కన వెలుగొండ ప్రాజెక్టుకి నేను ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే టన్నల్1 పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ ప్రకాశం జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మొదటి వానాకాలం నీళ్ళిచ్చే బాధ్యత నాది. ఎన్నో సంవత్సరాలుగా అవసరపడ్డారు అవును తమ్ముడు, నీళ్లు కావాలి, ఓట్లు కూడా వేయాలి. ఓటు అడిగే అధికారం ఏ పార్టీకి ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోడి కత్తి పార్టీ ఒకటి. ఏం తమ్ముళ్ళు చూశారా మా మాటలన్నీ డ్రామాలన్నీ? నేను అడుగుతున్నా, అధికారం లేనప్పుడు అధ్యయించారు, అదే మరి అధికారం ఉన్నప్పుడు కూడా తెలియజేశారు. మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో హత్య ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏ తమ్ముళ్ళు అప్పుడు చదివారా మీరు పేపర్లన్నీ? 5:30 గంటలకు పిఏ పెడతాడు, 6 గంటలకు పని మనిషి వస్తుంది, వెనక్కి పోయి చూస్తారు. వివేకానంద శవయ్య ఉంటాడు, చాలా తీవ్రంగా గాయాలుంటాయి, రక్తం అంతా కనబడుస్తుంది, రూమ్ అంతా రక్తం ఉంటుంది. కానీ వీడు చెప్పింది బయట ప్రపంచానికి, గుండెపోటుతో మరణించాడు, కేసు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇది గుండెపోటు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫోటో చూసిన తర్వాత ఎవరైనా ఫోటో చూస్తే ఇది మద్దతు అర్థం కాదు అని మేము అడుగుతున్నాను. మద్దతు చేసి దాన్ని ఆత్మహత్యగా ప్రపంచానికి చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. ఏ తమ్ముడు సిరియన్ ఏదండి, ఏదండి వాటర్ బాయ్ ఏదండి, 2 నిమిషాలు. ఆ రోజు మనం చూస్తే చాలా దారుణంగా చేసి 9-10 నిమిషాలు కూడా ఇక్కడే ఉంది ఆ పేపర్ టీవీ అసాక్షి, అన్ని తప్పుడు వార్తలే. ఎప్పుడు మంచి వార్త రాయడం వాళ్ళకి లేదు. వాళ్ళ ఇంట్లో హత్య జరిగితే వాళ్ళ కుటుంబం
పెద్ద విషాదం, గుండె పోటుకు మరణించాడని. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా తమలు మీ ఇంట్లో మరణం జరిగితే మీరు ఏం చేస్తారు? మొదటిసారిగా పోలీసులకు చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా మరణం జరిగితే గుండె పోటుకు చనిపోయారు, ఆకస్మికంగా చనిపోయారని చెప్తారా అని అడుగుతున్నా. నేత్రంతా కూడా గాయాలున్నాయి, మెదడు బయట వచ్చింది, కాళ్ళు ఇరిగే విధంగా అడిగారు. ఇల్లు జరిగితే కప్పు పుచ్చుకోవడానికి పోటీ పడి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది గుండె పోటుకు మరణించారని చిత్రీకరించారు. అక్కడ పోయినప్పుడు ఏ విధంగా చెప్పారన్న విషయాలు చూస్తే, ఆ గుండె పోటు వచ్చినప్పుడు రక్తం కూడా కక్కారు, బ్లడ్ వంప తీసాయి, దీనివల్ల చనిపోయారని మళ్ళా చెప్పడానికి మొదలుపెట్టారు. ఎస్పీకి ఫోన్ చేసి మీరేమి యాక్షన్ అవసరం లేదు, అసలు కేసీ అవసరం లేదు, గుండె పోటీ కాబట్టి మేమే మేనేజ్ చేసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా, ఎందుకు దాచిపెట్టారో చెప్పండి. ఇలాంటి దుర్మార్గులు ఆ రోజు పరిగణ మన పార్టీ ఆఫీసులో చంపి కళ కేసు కూడా లేకుండా చేసిన పెద్ద మనుషులు వీరు. అనంతపురంలో 145 మంది కార్యకర్తల పొట్టును పెట్టుకున్నారు. ఈరోజు మనం ఆ పని చేయలేదు, ఎక్కడా హత్యా రాజకీయాలు చేయలేదు. నేను ఎప్పుడు హత్యా రాజకీయాలు నమ్మను, నేను ఒకటే నమ్ముతాను, ప్రజాభిప్రాయంతో ఓటు ద్వారా అపోజిషన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి పూర్తాభివృద్ధి చేయాలని నా అభిమతం. ఇది వాళ్ళకు మనకు తేడా. ఎవరైతే హత్య జరిగినప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు నేరస్తులే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊరంతా ఒక దారి, వీటిద్దరికి ఒక దారి. నిన్న మాట్లాడుతున్నారు కేసీఆర్, మాట్లాడి చూశారా నిన్న? దేశంలోనే చక్రం నింపారంట 16 సీట్లతో. మోడీ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ 24 సీట్లు సంపాదించుకొని వేరు సారాలు చేసి తెలుగు జాతి నమ్మేస్తారు తప్ప ఈ కేసీఆర్ వల్ల ఏమీ కాదు, ఈయన్ని ఎవరు నమ్మరని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఈ కేసీఆర్? ఎక్కడ తమ్ముడు? ఆకాశం ఊడిపడ్డా? అమాంతంగా వచ్చాడా? ఎవరిచ్చారు రాజకీయ జీవితం? మనం కాదా? ఈ కొన్ని మిత్రులు ఉన్నారు, ఆయన కంటే సీనియర్లు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇదే మరి కూర్చునేవారు వేదిక మీద నా దగ్గర పనిచేసిన వారి ఇంత నీకు టెక్ ఉంటే నాకెంత టెక్ ఉండాలో తమ్ముళ్ళు. అభివృద్ధి చేసిన నాగరిని మీరు ఉబాబుకు నా పేరు చూపిస్తే నాకెంత కసి ఉండాలా, ఎంత బాగుండాలో అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఇమ్మన్నాం, మాకు న్యాయం చేయమన్నాం, మా మీద మీరు దాడులు చేస్తారు. ఇక్కడ కూడా ఒక ఎంపీ మీరు చూశారు, మాజీ ఎంపీ, నిన్నటివరకు ఈ డయాస్పోర ఉండేవాడు, ఈరోజు మన పార్టీ వదిలిపెట్టి పోయాడు. పోయాడు ఆయనే అభ్యర్థి. నేను అడుగుతున్న పదవులు చేసుకో, పదవులు కూర్చున్న ఆరాటమా? రాజీలేని పోరాటం చేసి శాశ్వతంగా మిగులుతాం. ఈ జిల్లా ఉంది, ఇది ఒక చరిత్ర కలిగిన జిల్లా. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లా నుంచి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అడిగితే గుండె చూపించి మీరు అవసరమైతే నా గుండె మీద కాల్చండి కానీ నీ గుండెలు మాట చేయాలని చెప్పిన
అవసరం మా తమ్ముళ్ళు అని మరుగుతున్నా. ఇలాంటి నాయకుడితే ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. అసెంబ్లీకి వచ్చారా? ఎప్పుడున్నా అసెంబ్లీకి రాడు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం వీళ్ళు చేసే పనులు. మీరు ఒకసారి చూస్తే ఎక్కడికెక్కడ క్యాండిడేట్ రోజు రోజుకు మారుస్తున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు మారుస్తారంటారు. ఒక ఆయన వస్తారు 5 కోట్లు ఇస్తానంటాడు, కాదు 10 కావాలంటాడు. ఇంకొక ఆయన వస్తారు 10 ఇస్తానంటాడు, ఇంకొక ఆయన వస్తారు లేదు నేను 20 ఇస్తానంటాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే సీట్లు. ప్రధాన మిమ్మల్ని అందరినీ కోరే తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా 2 మీటింగ్ ఉన్నాయి. నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పూర్తిగా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను వచ్చింది మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాను, స్ఫూర్తిని ఇవ్వడానికి వచ్చాను. మీ దగ్గర నుంచి ఒకసారి చూసి నేను కూడా శక్తిని పెంచుకోవడానికి వచ్చాను. నా సైన్యం మీరు సిద్ధంగా ఉంటే ఎన్ని ఎన్నికలు ఇస్తారైనా జయించే శక్తి నాకుంది. ఒక టీం లీడర్ కావాలా కాదా? నేను సేనాధిపతి మాత్రమే. మీరే నా సైనికులు, మీరే నా కొండ. మీకు అన్ని ఆయుధాలు ఇచ్చాం, ప్రజలకు విద్య చేస్తున్నా. కోడి కత్తి పార్టీలు మనకొద్దు, హత్యా రాజకీయాలు మనకొద్దు, అవినీతి రాజకీయాలు మనకొద్దు. మన పిల్లలు ఎవరైనా పార్టీకి పోతే తమ్ముడు ముందు ఫామ్ 7 లాగా ఒక చిన్న పని చేసి జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న హత్యలో భాగస్వాములు చేస్తారు, తర్వాత హత్యలు చేపిస్తారు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు వాళ్ళు కానీ కేసులు పెట్టే ఉద్యోగాలు రావు. మనకు తెలియకుండా మన వాళ్ళు కేసులు పెట్టి మన జీవితాలను నాశనం చేసే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. అట్లా కాకుండా అయారాం గయారాములు ఇప్పుడు మనం చూసాం. ఎందుకు పోయారు? ఇక్కడేదో ఓట్లు పడతాయి, ఏదో ఒక విధంగా ఓట్లు వేసుకొని గెలవాలనుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 40 ఏళ్ళని చూశాం. రేపు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి మోసం చేసి నేను ఏమీ చేయక్కర్లేదు, ఇక్కడుండే ప్రజానికి గుణపాఠం చెప్తారు, చిట్టు చిట్టుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి వాళ్ళకి విరామం ఇస్తారు. అందుకే రుణ తమ్ముళ్ళు మళ్ళా ఒకసారి గట్టిగా సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని రెండు చేతులు తీసుకొని గట్టిగా పోరాటం. నమ్మకమే కదా, విభేదాలు ఏం పెట్టుకోరు కదా. మీరే అభ్యర్థులు, మీకు ఏర్పడవలసింది పార్టీ. 5 కోట్ల జనాలు వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. అందరిలో స్ఫూర్తి రావాలి. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా, ప్రజల భవిష్యత్తు మీద మీరు శ్రద్ధ పెట్టండి. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, ఎన్నికలు అయిన తర్వాత కూడా రోజుగా 3-4 గంటలు మీ కోసం పనిచేస్తా. ఎన్టీఆర్ అమరయ్య, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని, నవీంద్ర ఆత్మగౌరవాన్ని ఈరోజు మీరు చూస్తే పరుచూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావి రామనాథ్ బాబు గారు వీళ్ళందరూ పనిచేశారు. తమ్ముళ్ళు సీటు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎవరు వేరు ఇదేమారుగా మోసాలు ఘోరాలు కూట్టలు కుటుంబాలు అన్ని చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు రామనాథ్ బాబు గారు
తెలుగుదేశం పార్టీలో చేరతాను, చేరి మళ్ళీ ఆ సీటు గెలిపిస్తాను, సైకిల్ స్పీడ్ వేస్తానని వచ్చారు వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గట్టిగా సభకు ఒకటి మీరు అభినందించండి.